స్టూడెంట్స్ మనం ప్రతిజ్ఞ పాఠ్యాంశం గురించి తెలుసుకున్నాం కదా ఈరోజు దాని వ్యాకరణ అంశాల గురించి తెలుసుకుందాం. పదజాలంలో కింది వాక్యాల్లో గీతకి ఇచ్చిన పదాల కర్తలు రాయండి, వాటిని సొంత వాక్యాల్లో ప్రయోగించండి. ఇక్కడ గీతకి ఇచ్చినటువంటి పదానికి మనము అర్థం అనేది రాయాలన్నమాట. మనం కష్టపడితే కానీ గర్మజలం విలువ తెలియదు. గర్మజలం అంటే ఏమని చెప్పన్నాను, చెమట నీరు. గర్మజలం అంటే ఏంటి, చెమట నీరు. జీవులు ఎన్నో దరిద్రి మీద జీవిస్తున్నాయి. దరిద్రి అంటే ఏంటి నాన్న, భూమి. దరిద్రి అంటే ఏంటి, భూమి. సీత హేమాభరణాలు ధరించింది. హేమ అంటే బంగారం. హేమం అంటే జలం తాగితేనే దాహం తీరుతుంది. జలం అంటే ఏంటి, నీరు. జలం అంటే ఏంటన్నా, నీరు. ఇది ఫస్ట్ రోమన్లోని అర్థాలన్నమాట. నెక్స్ట్ సెకండ్ రోమన్ చూడండి. కింది వాక్యాలను పరిశీలించండి. ఉగాది తెలుగువారి నూతన వర్షం. ఇక్కడ ఏమని ఇచ్చినన్నా, ఉగాది అనేది తెలుగువారి నూతన వర్షం. వర్షం పడుతుందని గొడుగు తీసుకువచ్చాను. ఈ రెండు వాక్యాలలో మనకు ఏమర్థమవుతుంది, పై వాక్యాలలో వర్షం అనే పదానికి, వర్షం అంటే ఉగాది తెలుగువారి నూతన సంవత్సరం. వర్షం అంటే మీనింగ్ ఇంకోటి ఏమొస్తుంది, సంవత్సరం. తర్వాత వర్షం పడుతుందని గొడుగు తీసుకువచ్చాను అంటే వాన పడుతుందని గొడుగు తీసుకువచ్చాను. ఇక్కడ సంవత్సరం, వాన అనే రెండు అర్థాలను తెలుస్తుంది కదా. ఇలా పై రెండు ఇలా ఒక మాటకు అనేక అర్థాలు వస్తే వాటిని ఏమంటామంటే నానార్థాలు అంటాం. ఇలా ఒక పదానికి రెండు అర్థాలు వస్తే వాటిని ఏమంటామన్నా, నానార్థాలు అని అంటారు. క్రింది పదాలకు నానార్థాలు రాసి వాక్యాల్లో ప్రయోగించండి. అక్కడ ఏమిచ్చినాడు, భూతం ఇచ్చినాడు. భూతం అంటే ఏంటంటే కడిచిపోయినది. తర్వాత ఇంకొకటి ప్రాణం. భూతం అంటే కడిచిపోయినది, ఇంకొకటి ప్రాణం. కరం, నెక్స్ట్ నానార్థం ఏమిచ్చినాడు, కరం అనే పదం ఇచ్చినాడు. కరం అంటే చెయ్యి, ఏనుగు తొండం, మిక్కిలి వస్తుంది. కరం అంటే ఏంటి, చెయ్యి, ఏనుగు తొండం. అర్థాలు వస్తే వాటిని ఏమంటారన్నా, నానార్థాలు అని అంటారు. సరే, పాఠ్యాంశం చూడండి. క్రింది వాక్యాలను చదవండి. బంగారం ధర బాగా పెరిగిపోయింది, అయినా ఆ పుత్తాడంటే అందరికీ మక్కువే. కానీ మనసు బంగారం అయితే ఈ స్వర్ణం ఎందుకు. ఇక్కడ బంగారం అనేది ఒకటి, తర్వాత పుత్తడి అంటే ఏంటి, బంగారం. స్వర్ణం అంటే ఏంటి, బంగారమే అన్నమాట. ఇక్కడ బంగారం, పుత్తడి, స్వర్ణ అనే పదాలకు ఒకటే అర్థం అనేది మనము రావడం చూస్తున్నాం కదా. ఇలా ఒకే అర్థాన్ని వచ్చే పదాలను కూడా ఏమంటారంటే పర్యాయ పదాలు అంటారు. ఒకే అర్థం వచ్చే పదాలను ఏమంటారా, పర్యాయ పదాలు అని అంటారు. థర్డ్ వచ్చేసి పర్యాయ పదాలు. ఇక్కడ ఏమి ఇచ్చినాడు, ఫస్ట్ వన్ హలం ఇచ్చినాడు. హలం అంటే నాగలి. హలం అంటే నాగలి, శీలం. హలం అంటే ఏంటన్నా,
నాగలి సీర. తర్వాత జగం. జగం అంటే ప్రపంచం. జగం అంటే ప్రపంచం, లోకం. జగం అంటే ప్రపంచం, లోకం. నెక్స్ట్ జలం. జలం అంటే నీరు. జలం అంటే నీరు. వారు. ధ్వని. ధ్వని అంటే శబ్దం. శబ్దం రవం. ధ్వని అంటే శబ్దం రవం. నెక్స్ట్ ఐదోది నా అగ్ని అంటే చిచ్చు. అగ్ని అంటే చిచ్చు. ఇంకొకటి నిప్పు. అగ్ని అంటే చిచ్చు, నిప్పు. ఇవి వచ్చేసి పర్యాయ పదాలు అన్నమాట. స్తోత్రమని చూడండి. గీత గీసిన పదాలకు వికృతి పదాలు రాసి వాక్యాల్లో ప్రయోగించండి అని అన్నారు. ఇక్కడ ఫస్ట్ ఏమని అడిగాడు, శారీరకమైన పనులు చేయడానికి శక్తి అవసరం. శారీరకమైన పనులు చేయడానికి శక్తి అవసరం. ప్రకృతి వికృతులు అన్నారు. ఇక్కడ శక్తి అంటే శక్తి. శక్తి అంటే శక్తి. కష్టపడితే జీవితంలో మంచి ఫలితాలు పొందవచ్చు. జీవితం అంటే జీతం. జీవితం అంటే జీతం. ధర్మం అంటే ధమ్మం. ధర్మంకి వచ్చేసి పదం ఏంటినా ధమ్మం. ప్రాణం అంటే వికృతి పదం ప్రాణం. ప్రాణం అంటే ప్రాణం. ఇవి మనకు టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి పదజాలం మన. మీకు భాషను గురించి తెలుసుకుందాం అనేది స్కూల్కి వచ్చిన తర్వాత చెప్తున్నాం మనము. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ.